దేవుని ప్రియులకు ఉదయకాల శుభాలు. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి వచనం అపొస్తల కార్యగ్రంథం 13:2 ఇలా ఉంది, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ ఉదయకాలం ప్రభిస్తున్న తలంపు ఏమిటంటే ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా. ఆదివ సంఘంలో మనం చూసినట్లయితే ఉపవాసము వారికి ఒక అలవాటుగా ఉంది, కానీ ఈ దినాల్లో మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత కూడా ఉపవాసం చేయటం చాలా కష్టమైపోతున్న వ్యక్తులుగా జీవిస్తున్నాం. ఈరోజున ప్రభు ఒక ప్రేరణిస్తున్నారు, ఆరోగ్యమంతా బాగుండి క్షేమంగా జీవిస్తూ ప్రభు సమస్తాన్ని మనకు అనుగ్రహించిన ఉపవాసం చేయటానికి ఇష్టపడని మనసు కలిగిన వారిగా జీవిస్తున్నాం. ఈరోజున చాలా బాధాకరమైన విషయం కనుక ఉదయకాలం ప్రభు ఒక ప్రేరణిస్తున్నాడు, ఆయన్ని సేవించి వారు ఉపవాసం చేస్తే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలంటే, మనం ఏ పని చేయాలో మనకు బోధించాలంటే ఖచ్చితంగా ఆయన సేవించడంలో ఉపవాసం అనేది ఒక భాగంగా మనం చేసుకోవాలి. ఈ రోజున ప్రి సోదరి సహోదరుడా, ఉపవసించి దేవునితో సహవాసం కలిగి ఉండి నీవు ఏం చేయాలో ఏం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా బోధించబడటం అది అంత ధన్యత. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపొస్తల కార్యం 14:23 మనం చూసినప్పుడు, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూసారా, వారు ఉపవాసమును ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ అనుభవాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు ఒక ప్రేరణను నీ హృదయంలో కలిగిస్తున్నాడు. అదేంటంటే, అన్నీ బాగున్న నీవు ఏనాడైనా ఉపవాసం చేసావా? ఉపవసించి దేవునితో సహవాసం చేసావా? దేవుడు ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం, ఒక నియమంతో, ఒక బలమైన పట్టుదలతో ఈ పనిని చేయుకొనుకుందాం. దేవుడు మీ సంఘాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనల్లో నీవు ఏకీభవించి ఎంతకాలమైంది? ఆదివార భక్తులుగానే మిగిలిపోతున్నావా, లేకపోతే పండగ క్రైస్తవులుగా మిగిలిపోతున్నావా? ఉపవసించే అనుభవాల్లో మనం జీవిస్తున్నావా? ఎలా ఉంది మన జీవితం? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన తలంపులకై స్తోత్రాలు. విన్న మేము వాక్యాలను క్రియల్లో పెట్టే భాగ్యము దయచేయండి. నీ ఆత్మతో నింపండి. నీ చిత్తం కాని ఏది మా దరిదాపులు తీసుకురాకండి. దినం మా బిడ్డలు చేసే పనంతట్లో తోడై ఉండండి. మా దేశము, దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిని పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగాలు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ దినం బిడ్డలందరితో మీరు తోడుగా ఉండమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకు మహాదేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.